సుస్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తధ్యమన్న మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. కార్యకర్తల నిర్ణయం మేరకే ఎక్కడా ఎలా అన్నది త్వరలో వెల్లడి. ఆడపడుచులకు ఎమ్మెల్యే బొల్ల పండుగ కానుక అందజేత. గ్రామీణ పేదరిక నిర్మూలన సమస్త ఉద్యోగులకు అండగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలమ్మ, అట్లూరి విజయ్ కుమార్. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా మారినా వ్యక్తిగత విమర్శలు మంచి పద్ధతి కాదని వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు మక్కిన మల్లికార్జునరావు హితవు పలికారు. ఆదివారం మక్కిన కార్యాలయంలో సమావేశంలో తనలో ఉన్న ఆవేదన వెలిబుచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పట్ల ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో ఎంత కాలంగా ఉన్నా అంతర్గత ముసలాన్ని బహిర్గతపరిచారు. ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని, కానీ పార్టీ మారటం కార్యకర్తల నిర్ణయం మేరకు జరుగుతుందని, తన నిర్ణయాన్ని అప్పుడు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. అన్ని పార్టీల నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం విచారం కలిగిస్తుందని, ఇప్పటికైనా ఆ పద్ధతులు మానుకోవాలని హితవు పలికారు. రౌడీయిజం పెరిగిపోతుందని, అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన హయాంలో 400 కోట్ల రూపాయల అభివృద్ధి నియోజకవర్గంలో జరిగిందని, ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటో అని ప్రశ్న తలెత్తే విధంగా తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి ఎంతో తెలిపే వివరాల ప్రతిని విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. నేనైతే ఒకటండి, తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారి పట్ల నాకున్నటువంటి కృతజ్ఞతని నేను తీర్చుకున్నానని నేను ఆనందపడతాను. నేను ఆశించి అక్కడ వైసీపీలో చేరాను. నేను కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళానంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన ఈ నియోజకవర్గానికి నా ద్వారా చేసినటువంటి సేవకి, వారి కుమారుడు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ శాసనసభ్యుడు గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఒక సంకల్పంతో పోయాము, చేశాము. మీకు తెలుసు, ఈ 5 సంవత్సరాల కాలంలో నేనైతే ఈ ప్రభుత్వంలో, ఈ గవర్నమెంట్లో ఏ పదవి ఆశించాలా, ఏ పని చేయరా, నాకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మీకు తెలుసు. అది ఒక సందర్భంలో చెప్తాను. వ్యక్తిగతంగా ఎవరిని నిందించను. ఈ రోజు వరకు నేను వైసీపీ పార్టీలో కార్యకర్తగానే ఉన్నాను. కాబట్టి నేను వైసీపీ పార్టీ గురించి కానీ, ముఖ్యమంత్రి గారి గురించి కానీ, వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి గురించి కానీ నేను కామెంట్ చేయను. ఆ సమయంలో నేను జరిగిన అభివృద్ధి, నేను ఉన్నటువంటి జీవన విధానం, భవిష్యత్ రాజకీయాల పట్ల ఈ విధంగా అయితే బాగుంటుంది అని ఒక ఆలోచనతో నేను ఇప్పుడు ఉన్నవాళ్ళలో, ఇటు ఆంజనేయులు గారు కావచ్చు, బ్రహ్మనాయుడు, వాళ్ళిద్దరి కంటే కూడా నేను సీనియర్గా పొలిటీషియన్ ఉన్నా, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా, ఒకటే సలహా చెప్తున్నా, వ్యక్తిగత దోషణ ఆపండి. దయచేసి కుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకురావద్దు. దాని ద్వారా రాజకీయ నాయకులు అంటేనే ఒక అసహ్య భావం ప్రజలకు ఏర్పడుతుంది. కాబట్టి ఉందాతనంగా పనిచేద్దాం. మనం చెప్పేటటువంటి భాష కానీ, మనం చెప్పేటటువంటి యాస కానీ, మనం ఏ విధంగానైనా ప్రజలకి ఈ పని చేశామో చెబుదాము తప్ప, పొద్దుగోగులు పరనింద, ఎంతసేపు ఉన్న పరనిందతో జీవిస్తే ఇంకొక వ్యక్తి మనల్ని పరనింద చేస్తాం. మీరు అడిగిన ప్రశ్నకి పార్లమెంటు సభ్యులుగా శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండంగా పనిచేశారు. మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తాను. వరికపూరి సెలకు సంబంధించి 50 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏమాత్రం ముందుకు పోకపోతే ఆయన కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో, అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకొచ్చారు. అటవీశాఖ అనుమతులు, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉప్పలపాటు పోయే దారిలో రైల్వే అండర్ పాస్ని ఆయన ద్వారా ఏర్పాటు చేశారు. దానితో పాటుగా ఈ రోజున దర్శనించి వినుకొండ అటు గుంటూరు వరకు కూడా NH అయింది. ఇది నేషనల్ హైవే ఏంటంటే అది మా పార్లమెంట్ సభ్యులు విశేష కృషి చేశారు ఈ నియోజకవర్గానికి సంబంధించి. అదేవిధంగా గుళకం మీద ఈ రోజున కొత్తపాలెం దగ్గర కానివ్వండి, గోకనకోట దగ్గర కూడా బ్రహ్మాండం పెట్టి పోయే పైన మన బ్రిడ్జిల నిర్మాణం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఆయన పూర్తి శ్రద్ధతో బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో బ్రహ్మాండమైన పాత్ర పోషించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అయితే అభివృద్ధి వేరు, రాజకీయాలు వేరు. ఆయన అభివృద్ధి చేయడంలో మంచి పాత్ర వహించాడు, మంచి వ్యక్తి, అటువంటి సందేహం లేదు. కానీ రాజకీయంగా నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా నాకు శ్రీకృష్ణదేవరాయల గారి కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి, నేను మొదటి నుంచి ప్రయాణం చేసాడు, నాకు సంబంధించిన నా మిత్రులు, నా సహచరులు, వీరందరిది నిర్ణయం ముఖ్యం. వీరి నిర్ణయం ప్రకారమే నేను ముందుకు పోతాను తప్ప
ఒక వ్యక్తి ద్వారా మాత్రం, ఒక వ్యక్తి కోసం మాత్రం నేను వివిధ పార్టీల నుంచి మీకు మీ తరపు నుంచి బాగా ఫోన్లు వచ్చి మీకు బాగా ఒత్తిడి వస్తుంది, తమ పార్టీలో చేరమని చెప్పి చాలా వస్తుంది అని చెప్పి పుకార్లు పడుతుంది. ఖచ్చితంగా తప్పకుండా కూడా చెబుతున్నా, వాస్తవం దాచిపెట్టాల్సిన అవసరం. ఇక్కడ నేను మనస్ఫూర్తిగా ప్రెస్ మీట్లో కూర్చున్నా, ఇక్కడ మా తండ్రి గారి బొమ్మ ఉంది, అక్కడ దేవుడు బొమ్మ ఉంది. వాస్తవాలు తప్ప నేను చెప్పిన ప్రతి అక్షరం ఒక్క నా హృదయం నుంచి వచ్చిందే తప్ప ఎక్కడ ద్వేషంతోనో విద్వేషంతోనో ఇంకొకరిని నిందించాలని కాదు. మీరు చెప్పినట్లు తప్పనిసరిగా రవీరారెడ్డి గారు ఫోన్ చేశారు, జేడి శీలం గారు ఫోన్ చేశారు, షర్మిల గారి దగ్గర నుంచి కూడా మాకు ఫోన్ రావడం జరుగుతాము. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే నా మొదటి నుంచి అభిమానం, కాంగ్రెస్ పార్టీ ద్వారానే నేను అభివృద్ధి చెందా. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఈ నియోజకవర్గ పరిస్థితులు, ఇక్కడ ఉన్నట్టు కార్యకర్తల మనోభావం, ఇక్కడ ప్రజల మనోభావంతో పోతాను తప్ప వ్యక్తిగతంగా అయితే నేను ఎక్కడ నిర్ణయం తీసుకుంటాను. వినుకొండ నియోజకవర్గంలోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీ అన్నగా చిరు కానుక అందిస్తున్నామని ఎమ్మెల్యే బల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. జరణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు పండుగ కానుకను అందించడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. నూజెండ్ల మండలంలోని పలు గ్రామాలలో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, సంవత్సరంలో తొలి పండుగ పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకు తాను అన్నగా భావించి పండుగకు కానుక చీర పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న అన్ని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లక్ష్య సాధన కొరకు డిఆర్డిఏ వైఎస్ఆర్ కాంతి పదం ఉద్యోగులు అనేక మంది రోడ్డు మీదకు వచ్చి నిరవధిక సమ్మెలు చేస్తూ ఉన్న ఉద్యోగుల సపోర్టుగా వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అట్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారిని, ముఖ్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థం వారు చేస్తున్న ఉద్యోగాలకు అనేకమైన ఇబ్బందులు పెడుతూ ఉద్యోగస్తుల డిమాండ్ లక్ష్య సాధనకై పోరాటం చేస్తున్న అఖిలపక్షం అందరూ కలిసి వారికి మద్దతుగా నిలవడం జరిగిందన్నారు. వారు తలపెట్టే ఎలాంటి కార్యక్రమాలనైనా మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. డిమాండ్కి వినకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా కానివ్వండి, మా యొక్క మద్దతు ప్రతి విషయంలో ముందుంటామని, ఈ కార్యక్రమాలకైనా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేమంతా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ గెలుపులో బీసీలు వడ్డెరులు కీలక పాత్ర వహిస్తుందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు తెలిపారు. నసరాపేటలో జరిగిన వడ్డెరుల చైతన్య సదస్సు పాల్గొని మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు నామమాత్రంగా గుర్తింపు ఉందన్నారు. టీడీపీ హయాంలో వడ్డెరుల కార్పొరేషన్ పెట్టారని తెలిపారు. వడ్డెరుల కష్టాలు ఇబ్బంది తెలుసుకోవడం కోసం సత్యపాల్ కమిటీ వేసి గుర్తించారన్నారు. దుర్మార్గపు ప్రభుత్వంలో 300 మంది బీసీలను కిరాతకంగా చంపించి బలహీనపరిచారని తెలిపారు. నవేంద్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. స్థానిక గంగనేని కళ్యాణ మండపంలో నూతన కార్యవర్గాన్ని సత్కరించారు. ముందుగా పట్నంలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మెకానిక్లు యూనియన్లు కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అసోసియేషన్ నూతన భవన ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. యూనియన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. ఏదైనా
టౌన్లో ఏదైనా ప్రధాన పరిస్థితులు జరిగినప్పుడు కానీ ఎలా స్పందించాలి అనేది వారికి చెప్పడం జరిగింది. ఇంకా వెహికల్స్ రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు కానీ వాళ్ళ ప్రమాదాలకు గురైనప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, వాళ్ళ భద్రత గురించి విషయాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక అసోసియేషన్ అనేది ఇక్కడ స్థాపించి వాళ్ళ ఐక్యత గురించి వివరించి వివరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు వచ్చే కార్యక్రమాల్లో కానీ లేదా ఎలక్షన్స్లో కానీ ఎటువంటి రాజకీయ వ్యవహారాలు కానీ ఏదో కానీ ఎవరు కూడా అనుమతులు లేకుండా పాల్గొనవద్దని నేను నమ్మకం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, ఇన్సూరెన్స్ అన్నీ తీసుకొని తమ జాగ్రత్తలు పాటించి ప్రయాణించవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో మెకానిక్ల అభివృద్ధి కోసము కోసము ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. మెకానిక్లకు ఆర్థిక భద్రత, సామాజిక భద్రత కల్పించడం కోసము ఆత్మశలు కృషి చేసే సంస్థ మన నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ. ఇందులో మెకానిక్లకు ఆరోగ్య పరంగానే అయితేనేమి, ఇన్సూరెన్స్ల పరంగానే అయితేనేమి, కొత్త పనిలో వచ్చే BS6, BS7, BS8 ఈ టెక్నాలజీలో మెలకువలు అయితేనేమి, మన సంస్థ ద్వారా అందరికీ ఈ మెలకువలు నేర్పిస్తూ వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇస్తూ వాళ్ళు ప్రోత్సహించి విద్యావంతులు చేసేదానికోసం ఈ సంస్థ ఎల్లవెళ్ళలా పనిచేస్తూ ఉంటుంది. ఈ సంస్థలో మనము చాలా వరకు కొంతమంది చెప్పుకుంటారు లీడర్స్, చిన్న లీడర్స్, పెద్ద లీడర్స్, ఇక్కడ ఏం లేదండి, అందరూ సమానంగా సమానులే, అందరూ పనిచేసేవాళ్ళే, అందరూ శ్రేయస్సు కోరి తన వృత్తిని పక్కన పెట్టి కూడా కొన్ని రోజులు మెకానిక్ల కోసము, మెకానిక్ల బాగు కోసము ఊరు ఊరు తిరిగి వాళ్ళకు మంచి చేసే సేవ చేసేదానికే ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. ఈ వ్యవస్థకు అందరూ విధేయులుగా ఉండాలి, వ్యవస్థకు మంచి పేరు తెచ్చి ఇవన్నీ తీసుకురావాలి, 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థ ప్రారంభించడం జరిగింది. ఇక మీదట కూడా మెకానిక్లకు ఈ మేము చెప్పిన ఈ విషయాల్లో ఎప్పుడు తోడుగా ఉంటాము. ఇప్పుడు వచ్చి చెప్పి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అంటే ఇప్పుడు వచ్చే కాలంలో ఎలక్షన్స్ ఉన్నాయి అందుకని చెప్తున్నామని కాదు, ఎలక్షన్స్ తర్వాత కూడా మేము ఇలాగే పనిచేస్తాము. ఇది ఏదో సీజనల్గా పనిచేసే వ్యవస్థ కాదు, ఇది లైఫ్ లాంగ్ పనిచేసే వ్యవస్థ. మేము ఈరోజు ఉన్నాము, రేపు లేకపోయినా కానీ మా తర్వాత వాళ్ళు మన ఈ జూనియర్స్ కూడా ఇదే పని చేస్తారు, వీళ్ళకు కూడా ఇదే శిక్షణ ఇస్తున్నాము. కాబట్టి ఈ వ్యవస్థ ఎప్పటికీ ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే చిన్న వయసు గల మెకానిక్లందరినీ మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకొని వాళ్ళకు స్ఫూర్తినిచ్చి మంచి విద్యావంతులు చేసి 10 మందికి ఉపయోగపడేలాగా వాళ్ళ జాగ్రత్త తీర్చిదిద్దడం కోసం మనం చేస్తున్నాము. కాబట్టి మాకు ఇలాంటి అవకాశం కల్పించి మీరందరూ మా కోసం పనిచేస్తున్నందుకు మీ అందరికీ నవరాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ స్టేట్ తరఫున వినకొండ స్థానిక నిమ్మలబావి బజారు వాస్తవ్యులు బద్దిక రామయోగయ్య ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా శ్రీ అవధూత పట్లపాడు రామయోగయ్య స్వామి తిరునాళ్లను పురస్కరించుకొని స్వామివారి చిత్రపటమును ఊరేగింపగా పట్టణం పూర్వీధుల్లో భక్తుల దర్శనాన్ని శ్రీ లక్ష్మీ నరసింహవారి దేవస్థాన ప్రధాన సేవకులు జాజుల మల్లాద్రి స్వామి వారి జెండాను ఊపి ఊరేగింపును ప్రారంభించారు. అదేవిధంగా 16వ వార్డు కౌన్సిలర్ సానాల పుల్లయ్య దంపతులు, వార్డు కౌన్సిలర్ కొబ్బరికాయను కొట్టి స్వామివారి ఊరేగింపును ముందుకు నడిపించారు. ఈ ఊరేగింపు నిమ్మలవాయి బజార్ నుండి కందుకూరు అంకమ్మతల్లి దేవస్థానం నుండి అమ్మవారు శ్రీ వాసవి కన్యక అమ్మవారి దేవస్థానం మీదుగా, అక్కడ నుండి మెయిన్ బజార్ రంగనాయక స్వామి దేవస్థానం, అక్కడ నుండి శివయ స్థూపం నుండి పాత మార్కెట్ బజారు శివాలయం మీదుగా బోసబొమ్మ సెంటర్ పప్పు బజార్ నుండి దేవస్థానం వరకు స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు స్వామికి నిండి బిందులతో నీళ్లు పోసి కొబ్బరికాయలు కొట్టి హారతులు సమర్పించారు. మేళతాళాలతో ఈ ఉత్సవం కనుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమంలో బత్తిక నరసింహారావు, జాజుల మాల్యాద్రి, బత్తుల శ్రీనివాసరావు, సానాల పుల్లయ్య, గురవయ్య, దానయ్య, అంకమ్మరావు, నాగలక్ష్మి, బుజ్జి, ప్రశాంతి, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పట్టణంలో తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. వినుకొండ వివేకానంద పాఠశాల 36వ వార్షికోత్సవంలో భాగంగా పట్టణంలోని గంగిరేణి గార్డెన్స్ నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి వేణుగోపాలరావు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మంచి నడవడిక, స్నేహాలు, మన ఉండే పరిసరాలను బట్టి స్నేహితులను, వారిని బట్టి వారి ప్రవర్తన భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. స్వామి వివేకానందుని, మహాత్మా గాంధీ వంటి జీవ చరిత్ర చదవడం ద్వారా యువత ఆలోచన విధానంలో మార్పులు వస్తాయని, మంచి పౌరులు ఎదుగుతారన్నారు. కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థుల వివిధ నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షోలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులు చేతి మీదుగా బహుమతులు అందజేశారు. సమాప్తం. రేపు ఎస్వై న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.